రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం కొండాపూర్ గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా అధికార పార్టీ నాయకుడు గ్రామ ఉపసర్పంచ్ గ్రామ బోరుబావిని తన పంట పొలానికి ఉపయోగించుకుంటున్నాడు. ఈ విషయాన్ని గ్రామ ఆదర్శ యువజన సంఘ సభ్యులు తెలుసుకుని విచారణ చేపట్టి గ్రామ పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆదర్శ యువజన సంఘ అధ్యక్షులు రత్నాకర్ మాట్లాడుతూ బుధవారం రోజున ఆదర్శ యువజన సంఘం సభ్యులు అందరూ కలిసి గ్రామంలో పలు సమస్యలపై సందర్శించడం జరిగిందని అందులో భాగంగా దాదాపు 15 సంవత్సరాల క్రితం పోచమ్మ దేవాలయం వద్ద బోరు వేయడం జరిగిందని ఆ బోరుబావి కొండాపూర్ గ్రామ ప్రజలకు తాగునీరు అందించిందని అన్నారు. ఆ బోరుబావి మోటార్ పాడైపోయినందున దాన్ని తొలగించి గ్రామ నాయకులు తమ స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారని అన్నారు. ప్రస్తుతం గ్రామంలో నీటి ఎద్దడి ఉన్నది కాబట్టి అధికారులు వెంటనే స్పందించి మోటార్ను బాగు చేసి గ్రామ ప్రజలకు దాహార్తిని తీర్చాలని అన్నారు. గ్రామ పంచాయతీ గ్రామ పాలక వర్గానికి అనుకూలంగా ఉంటూ గ్రామ సమస్యలపై ఆదర్శ యువజన సంఘం పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రత్నాకర్, ఉపాధ్యక్షులు వెంకటేష్, సభ్యులు రాజు, భిక్షపతి, నరేందర్ రెడ్డి, బాబు, విష్ణు, ఆదర్శ యూత్ సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఉప సర్పంచ్ వికృతి రవీందర్ను వివరణ కోరగా బోరు నుండి ఎలాంటి వాడకం లేదని చెప్పారు. పోచమ్మ టెంపుల్ దగ్గర గ్రామ పంచాయతీ ఒక బోరు ఉండే, అందులో మోటార్ కాలిపోయింది. కాలిపోతే మోటార్ తీసేసి పక్క చేసిర్రు. పక్క చేసి అధికారులు తమ సొంత పొలాలకు వాళ్ళ మోటార్ దించుకొని వాళ్ళ పొలం మారించుకోవడం జరుగుతుంది ఈరోజు. అలాగే ఊర్లో వాటర్ సమస్య ఎక్కువైతుంది, ఎందుకంటే మిషన్ భగీరథ వాటర్ వస్తలేదు కారణంగా అధికారులే ఈరోజు ఆ మోటార్ అల్లిపించి దాంట్లో దించి వాటర్ సప్లై చేసే చేయాల్సిన పని. కాకపోతే దాన్ని పక్కకట్టి అధికారులు వాళ్ళ సొంత అవసరాల కోసము వాళ్ళ మోటార్ దించుకొని పొలాలు వాడి పారించుకుంటారు. దీనిపైన అధికారులు చర్య తీసుకొని ఊళ్ళో వాటర్ సమస్య తీర్చాలని మేము కోరుతున్నాము. అలాగే ఇంకా పలు సమస్యలు ఉన్నాయి, వాటి కోసము ఆదర్శ యూత్ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. ప్రజల పక్షాన ఆదర్శ యూత్ చేసే వినపం అధికారులకు ఇది మా యొక్క మన ఆలకించి ఈ సమస్య మీద మీరు చర్య తీసుకోవాలి.